హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ స్పిరిచువల్ బిజినెస్ ప్రొఫెషనల్ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది అవుతున్న మెయిల్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎయిరుస్మాన్తో పాటు వినూత్న శిరోమణి బిరుదాంకితులు జ్యోతిష్య బ్రహ్మ ఆస్ట్రాలజీలో నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు ఉన్నారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారిని అడిగి మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకోవటం వల్ల నిజంగా ఆర్థికంగా మనం బలపడతామా అనేది ఈరోజు మనం డాక్టర్ జందేల్ శాస్త్రి గారి అడిగి తెలుసుకుందాం సరే సర్వలకు కూడాను శుభాశిష్యుడు మా తల్లిదండ్రులకి పాదపద్మ చాలకి నమస్కరిస్తూ మా గురుదేవులకు కూడా మనస్ఫూర్తిగా కూడా వారి పాదపద్మ చనాలకు నమస్కరిస్తూ నాగరాజు గారు ఈరోజు నన్ను మనీ ప్లాంట్ వల్ల కలిగేటువంటి లబ్ధి ఏందని అడిగారు మానవ జీవితంలో సర్వలు కోరుకునేది మనశ్శాంతి దాని మించినటువంటిది ఏమీ లేదు ధనం భగవంతునికి ఇచ్చిన అదృష్టాన్ని బట్టి ఎంతైనా ఉండొచ్చు దాని ఎవరు కాదు ఆ ధనంతో పాటు ఎన్నో రకాలైన వసతులు వనరులు కూడా నువ్వు ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ప్రతి బ్రహ్మాండమైనటువంటి ఇల్లు వాకిళ్ళు ఇవన్నీ నువ్వు బయట ఎన్ని తిరిగి ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేస్తుంటాం సహజం నువ్వు చేయాల్సిందే నేను చేస్తాను దానికి ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలను మనం అవలంబిస్తాం అవన్నీ బయట వరకే ఉంటాయి ఇంటికి వచ్చిన తర్వాత కోరుకునేది ఏంటి మానవుడు మనశ్శాంతి ఈ మనశ్శాంతి కలగాలంటేనే నీవు చెప్పిన మనీ ప్లాంట్ అనేది ఆ ఇంట్లో ఉండాలి ఓకే ప్రధానంగా ఎందుకు మనీ ప్లాంట్ మనం పెట్టుకోవాలి అని అంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడాను ప్రశాంతత కలిగి ఉండాలి భార్య భర్త పిల్లలు తల్లి తండ్రి అందరూ కూడా మంచిగా ఉండాలి వాళ్ళు ఉండాలని అందరికీ ఉంటుంది ఆలోచన ఎవరికైనా ఉండకూడదని ఎవరికీ ఉండదు నాకు ఆలోచింది వరకు కానీ ఉండకుండా చేసేదానికి నెగటివ్ ఎనర్జీ అనేది ప్రతి ఇంటికి కూడాను పాస్ అవుతుంది ఆ నెగటివ్ ఎనర్జీ నుంచి తీసేయగల శక్తి మనీ అది దానికి ఉన్న విశేషం గొప్పతనం అది అనమాట దాంట్లో ఎన్నో రకాల జాతులు ఉంటాయి అది వాళ్ళు తెచ్చుకునే స్థితిని బట్టి పెట్టుకోవచ్చు అయితే ఈ మనీ ప్లాంట్ అనే దగ్గరికి వచ్చే నా ఉద్దేశం ప్రకారంగా మూడు రకాల పద్ధతులు అవర్చుకుంటూ రావాలి ఓకే ఒకటి మనీ ఈ యొక్క మనీ ప్లాంట్ అనేది ఎక్కడ పెట్టుకోవాలనేది ఒక పద్ధతి రెండోది అలాగనే విత్ ఇన్ వన్ నిమిట్ ఆర్ టూర్నమెంట్స్ కానీ ఒక ప్రార్థన అది నేను చెప్పిందైనా సరే మీకు తోచిందైనా సరే రెండు మూడోది నీవు బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి ఏం తీసుకొని పెట్టుకొని వెళ్ళాలి అనేది మూడో ఉపదేశం ఈ మూడింటిని పాటించామంటే బయట నీకు అద్భుతమైన విజయం సాధిస్తావు గృహంలో మనశ్శాంతితోటి ఆనందంగా వచ్చేసి నీ యొక్క కుటుంబంలో నీ యొక్క భార్యా పిల్లలతోటి ఒక ఐదు నిమిషాలు గడిపిన పది నిమిషాలు గడిపినా ఆనందాన్నిగా పొందేదానికి ఈ అద్భుతమైన వస్తుంది ఇక మనం ప్రప్రదంగా మనీ ప్లాంట్లోకి వెళ్దాం మనం ఈ మనీ ప్లాంట్కి వచ్చినప్పుడు ఎప్పుడు కూడాను ఆగ్నేయ భాగంలో పెట్టుకోవడం మంచిది ఓకే తూర్పు ఆగ్నేయంగా తీసుకోవాలి ఎందుకు తూర్పు ఆగ్నేయం తీసుకోవాలంటే అక్కడ ఎప్పుడు కూడా అగ్ని సంబంధించినట్టుగా ఉంటుంది కదా అగ్ని సంబంధించిన తూర్పు ఆగ్నేయం అంటే అగ్నికి సంబంధించిన అని చెప్తాం మనం ఆ వంటశాలకి కొంచెం ఖాళీ ఉంటుంది ఏది ఇప్పుడు కట్టినటువంటి ప్రదేశంలో అక్కడనే పెట్టేది ఏంటంటే మనకు ఈ యొక్క ప్రాంతాలను అనుసరించినప్పుడు ఒక అద్భుతమైన మంచి గాలిని తీసుకుని వచ్చి ఇంట్లో తీసుకుని వచ్చి ఇచ్చేది అగ్ని తగ్గించే వస్తుంది ఆక్సిజన్ అది ఆగ్నించే వస్తుంది అందుకనే మన వాళ్ళు కూడా శాస్త్రీయంలో కూడాను ఎప్పుడు కూడాను నీకు దక్షిణ నుంచి ఆగ్నేయ భాగానికి వచ్చే వంటసాలు కూడా అక్కడ పెట్టమని ఏంటంటే పరిశుభ్రత కోసం ఆక్సిజన్ కోసం అంటే ఇక్కడ వంటలు చేసినప్పుడు కూడాను ఒక ఇది పెరుగుతుంది కదా అక్కడ ఉష్ణం అనేది పెరుగుతుంది కదా దానివల్ల ఇబ్బంది కలుగుతుందని మన వాళ్ళు చదువు గొప్ప చెప్పారు అవన్నీ చెప్పులుబడి చాలా ఉన్నాయి పక్కన పెడదాం మనం అలాగా ఉన్నటువంటి దాన్ని ఆ తూర్పు ఆగ్నేయంలో పెట్టడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇది ఒకటి పాటించండి రెండోది తీసుకుని వస్తున్నప్పుడు రెండో దానికి ఏం చెప్పాను నేను మీరు ఉదయం లేచి చక్కగా కూడా ఈ యొక్క పలాంటేషన్ వల్ల వచ్చే గాలి వల్ల మీరు సుఖశాంతులతో ఇంట్లో ఉంటారు నెగటివ్ ఎనర్జీని తీసేస్తుంది పాజిటివ్ ఎనర్జీని సాధిస్తుంది ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గాలి వల్ల వస్తుంది ఆ కిటికీలో ఏవో ఉంటాయి కాబట్టి దాంట్లో నుంచి ఆ వీచే గాలి వల్ల ఆ మనీ ప్లాంట్ వల్ల ఆకులు మందంతో వచ్చే ఉండేటువంటి వాటి యొక్క తీగ ప్రభావం వల్ల వచ్చేటువంటి దాంట్లో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి శక్తి ఈ యొక్క యాంటీగా ఉండేటువంటిది గాలిలో ధూల్లో వచ్చేటువంటి ఎన్నో రకాల కముషాలంటూ కూడాను కంట్రోల్ చేసుకుంటూ నీకు కావాల్సిన మంచిదాని ఇస్తుంది అనమాట ఓకే అలా ఇచ్చినప్పుడు నీ మనసు ప్రశాంతి వస్తుంది ఇంట్లో లాంగాన్ని ఆ మనసు ప్రశాంతి నువ్వు హ్యాపీగా అక్కడ కాలం గడిపిస్తావు ఆ రోజు అయిపోయింది మళ్ళీ ఉదయం పూట నువ్వు లేచి మళ్ళీ బజార్కి వెళ్ళాలి కదా బజార్లో కూడా విజయం పొందాలి కదా అవును ఇంట్లో విజయం పొందావు నేను ఇప్పుడు ఎంత బజార్కి విజయం పొందాలనుకున్నప్పుడు వరకు కూడాను బయటికి వెళ్ళేటప్పుడు ప్రధంగా కూడాను ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి అది ఎవరో ఇష్టదైవం వాళ్ళకు ఉంటుంది కులదైవం ఉంటుంది తర్వాత తదితరులను ప్రార్థించుకోండి ఓకే ఈ తదితరులను ఇష్ట శాస్త్ర గారు ముందు ఈ రెండు చేయడం అనేది ప్రధాన లక్షణం అయిన తర్వాత మీకు ఎవరైనా గురువు ఏదైనా ఉపదేశం చేస్తే చేసుకోండి దాన్ని నేను అభ్యంతర పెట్టడం ఈ ఒకవేళ గురువుపదేశం లేదు ఉందో అది పక్కన పెడదాం పెట్టినా పెట్టకపోయినా కూడాను మీరు చేయవలసినటువంటి మాట ఒకటే ఒకటి ఉంటుంది అనమాట ఓం అనేది చాలా గొప్ప శబ్దం అది ఓకే అది నాభి దగ్గరించి వచ్చేటువంటి శబ్దం అంటే బాడీలో ఉన్నటువంటి ఈ సత్యక్రములని చెప్పబడిన వాడిని మొత్తాన్ని కదిలించేటువంటి ఒక శక్తి ఉంటుంది అనమాట ఈ మనీ ప్లాంటేషన్ వచ్చినటువంటి ఒక గాలి ఒకటి చెప్పాను కదా నీకు అది ఎర్లీ మార్నింగ్ కదా మనం ఈ పని చేసేది ఎక్కడికైనా పోయేటప్పుడు అద్భుతమైన ప్రకృతి రమణీయమైనటువంటి ఆ సమయంలో అద్భుతమైన గాలి ఇస్తుంది అనమాట అప్పుడు నీ మనస్సు బుద్ధి అన్నీ కూడాను సరైన స్థితిలో ఉంటాయి ఆ సమయంలో ఓంకారంతో స్టార్ట్ చేసి కనుక మనం గనక రీంకారంతో నమ అనేటువంటిది మూడే పదాలు రీమ్ రీమ్ అంటే అది ఒక గొప్ప శబ్దం అన్నమాటది ఆ శబ్దాన్ని గనక నువ్వు గనక ఎన్నిసార్లు చేస్తావు ఎంతసేపు చేస్తావు అనేది వాళ్ళకున్న టైర్ పడి వాళ్ళు చేసుకోవాలి ఈ రెండు వల్ల ఒకటి ఇంట్లో శుభ సూచకం జరిగేదానికి ఉపయోగపడితే రెండోది నువ్వు బయటికి పోయేదానికి ఉపయోగిస్తుంది అలా పోయేటప్పుడు మీరు చేయవలసినటువంటి ఏదంటే ఒక వీలైతే లగనం లగ్నాన్ని చూపించుకొని లగ్నం లేదు చూసుకోండి ఉన్నా లేకపోయినా కామన్గా సర్వజనులు కూడాను ఇందులో ఈ వాళ్ళ అనేది స్త్రీయా పురుష అనే భేదాభిప్రాయం లేకుండా చెప్తున్న మాటలు ఇవి ప్రతి ఒక్కరూ పాటించగలిగింది ఉర్ధువుల దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఉర్ధువులు దాకా కూడా మీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా పాటించాల్సిన పద్ధతిది అన్నమాట పోయేటప్పుడు కనుక మీరు చిన్న అర్థం చాలా చిన్న అర్థం అది సింపుల్గా అంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఉండేదానికి దాన్ని ఏదైనా సరే ఒక కవర్ టచ్ చేయట్టుగా మీకు అది అలా పెట్టుకుని వెళ్ళారనుకోండి మీ కార్యాల్లో మీ బుద్ధి కుశలతకి మానసిక స్థితికి ఆలోచన విధానానికి అక్కడ మీరు ఏదైనా సరే ఎవరి స్థాయిలో వాళ్ళు చేసే పనులకి అది అద్భుతమైన ప్రయోగంగా ఉపయోగపడుతుంది ఒకటి మనీ ప్లాంటేషన్ వల్ల రెండు శబ్దం మూడోది చిన్న అద్దం ఓకే ఈ మూడు అర్థం ఎంత ఇంతదే ఉంటాయి ఇంత చాలా చాలా సింపుల్గా ఉంటాయని చూపిస్తున్న వరకు ఈ మూడింటిని మీరు చక్కగా కనుక వాడటం జరిగిందంటే ఆ కుటుంబం శోభాయమానంగా ఎటువంటి సమస్యలు అంటే మానసికమైనటువంటి రుగ్మతలు లేకుండా మనశ్శాంతితోటి ఉన్న దాంట్లోనే అది గొప్పవాళ్ళు అవ్వచ్చు చిన్నవాళ్ళు అవ్వచ్చు ఎవరనేది ఇక్కడ మనం చేయాల్సిన అవసరం ఎవరి స్థాయిలో వాళ్ళు బాగా శుభంగా ఉంటారని నేను ఎంతో మందిని ఇవన్నీ చెప్పి తర్వాత చెప్పిన మాట ఈ ఈ మనీ ప్లాంట్స్ ఏమేమి తీసుకోవాలని అంటే ప్లాంట్స్ టైప్స్ ఉంటాయి కదా మీరు అన్నారు రకరకాల శాస్త్రీయ అంటే శాస్త్రీయబద్ధంగా చూసుకుంటే రకరకాలు ఉంటాయని ఈ మనీ ప్లాంట్స్లో చాలా రకాలు ఉన్నాయి నాగరాజు గారు దీంట్లో గోల్డెన్ అనేటువంటిది మనీ ప్లాంట్ అనేది చాలా విశిష్టత కలిగి ఉన్నది ఓకే గోల్డెన్ అనేది విషిస్తుంది తర్వాత సిల్వర్ అనేది కూడా ఒకటి ఉంది ఇవి కాక కూడా చాలా రకాలు అంటే మార్బుల్ క్వీన్ ఫ్రెండ్స్ అంటే మార్బుల్ క్వీను ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ప్రధానంగా గోల్డన్ సిల్వర్ అనేటువంటి ప్రధానం ఉంటుంది ఇది ఎప్పుడైనా కూడాను సీసాలైన నీళ్ళు వేసి పెంచాలి లేదా కుండీల్లో మట్టి చీర్చాలని పెంచుకోవాలి ఇది ఆర్గ్ని దిగ్భాగంలోనే ఖచ్చితంగా పెట్టాలి పచ్చటి ఆకు గలం కనపడిందంటే ఎంభన చుంచి వేయాలి ఏమాత్రం ఎండిపోయినా ఉండొచ్చు ఓకే ఇది మాత్రం తప్పనిసరిగా మా మన భక్తులు వాడేవాళ్ళు చూసుకోవాలి పొరపాటుగా మీకు ఆగ్రహలో కుదరలేదు కదా ఎక్కడో కూడా మా మనీ పెంచమన్నాడు కదా గురువుగారు అని చెప్పేసి ఈశాన్య భాగంలో పెట్టడం ఈశాన్య భాగంలో పెంచడం చేయకూడదు ఇవి ఈశాన్య వస్తే పసుపు రంగు కలర్ ఆకు పొరపాటు పసుపు కలర్ మారిందంటే ఇమీడియట్గా ప్రతిరోజు కూడా నిత్యం చూస్తూ తీసేయాలి ఉంచకూడదు నెగిటివ్ ఎనర్జీ పాస్ చేస్తుంది మళ్ళీ అది గృహానికి కూడా ఇబ్బంది వస్తుంది ఓకే అలాగే కూడా వెండిపోయిందన్నా కూడా వాసు దోషంలోకి తప్పు వస్తుంది అది ఓకే అది ఉండించకూడదు రెండింటినీ మిగిలి చేసి మనం కొత్త చేసి చేసుకోవాలి తప్పదు లేక ఈ ఈశానంలో కూడా పెట్టకూడదు ఈశానం పెడితే వాసు దోషంలో ప్రధానంగా తప్పుడు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇది వాసు దోషాన్ని కంట్రోల్ చేస్తుంది నేను ఆగ్నేయంలో పెట్టినటువంటి నేను చెప్పిందండి ఇది కూడా కుండీల్లో పెట్టుకోవచ్చు శేసాల్లో పెట్టుకోవచ్చు అది వాళ్ళు వాళ్ళు అక్కడ వసతిని బట్టి వాళ్ళు చేసుకోవడం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకు ఆగ్నేయంలోనే ఎందుకు పెట్టాలంటారండి మనకు ప్రధంగా మహనీయులం దగ్గరించి మనకు వస్తున్న ఒక పద్ధతి అనేది ఒకటి ఉంటుందండి గణపతి అంటే గణేషుడు అది ఆగ్నేయ దిగ్భాగంలోనే ఆయన ఒక స్థిరత్వం ఉంటుందని చెప్పారు అందువల్లనే మనం ఈ యొక్క ప్లాంటేషన్ అనేది ఆగ్నేయ దిగ్భాగంలోనే పెట్టుకోవాలని మనం క్లియర్గా చెప్తున్నాం దానివల్ల ఆ ఆగ్నేయ భాగం నుంచి వచ్చేటువంటి ఇందాకనే గాలి అని చెప్పాను నేను అది వచ్చేటువంటి మంచి గాలిని దాంట్లో ఏదైనా దుమ్ముధూ లేదా ఏదైనా వచ్చేది కూడా ఆపేసి మంచి గాలిని మనకు ఇంట్లోకి ప్రవేశింపజేస్తుంది అందువల్ల అక్కడనే పెట్టుకోవాలి మరి ఆర్థికంగా బాగుపడాలి అని అంటే చాలామంది మనీ ప్లాంట్ అంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మరి దానికి అట్లా మనీ ప్లాంటు మీకు మంచి సంతోషాన్ని సుఖాన్ని ఇంట్లో ఒక మనస్సాన్ని కలిగించేదానికి ఉపయోగపడుతుందని చెప్పాను నేను ఆర్థిక విషయాలు వచ్చే దగ్గరికి వచ్చే అందరికీ అవసరమైనటువంటి మాట ఇది కాబట్టి వీలైనంత వరకు ప్రతిరోజు కూడాను క్రమం తప్పకుండా ఉదయం లేచిన తర్వాత మా తల్లు ఎట్లా సాంబ్రాం కడ్డీలు పెడతారు అదేదో ముట్టిస్తారు సాంబ్రాం కడ్డీలు ముట్టీయటము సాంబ్రం కడ్డీలు కాకుండా వేరే జూది టిక్స్ అని వచ్చినాయి అవి కూడా ముట్టిస్తున్నారు అవన్నీ ముట్టిస్తే మేము కాదన్నం కాదు కాదు కానీ పసుపు గుగ్గిలం పసుపు గుగ్గిలం పాలమడ్డి అని ఉంటుంది మూటకాలం ఉన్నాయి వీటిలో పసుపు గుగ్గిలం పాలమడ్డి ఈ మూడింటిని బాగా ఫోటో చేసేసి బొగ్గులు తీసుకొని బొగ్గులు బాగా నిప్పులు చేసి దాని మీద ఫోటో వేసేసి చక్కగా కూడా యొక్క నైరుతి భాగం దగ్గర మొదలు పెట్టుకుంటే బెడ్రూమ్ దగ్గర పెట్టుకొని ఆ వాళ్ళు పెట్టుకుని ధనం నిలవించేటువంటి బీరువాళ్ళు అలా ఉంటాయి కదా ఏదో సొరుగులు ఏవైనా కానివ్వండి బంగారం ఉంచుకునేవి కానివ్వండి అట్లా ఆ ఇంటికి ఎన్ని భాగాలు ఉన్నాయో అష్టది భాగాలు ఉంటాయి అంటే ఎనిమిది భాగాలు అనమాట బయట తీయడానికి వీలు అయితే బయట పెట్టుకోవచ్చు బయట తీయడానికి అవకాశం లేదు ఇప్పుడన్నా అపార్ట్మెంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం చెప్పలేము కాబట్టి పాది ఆ పొగ మాత్రం డెఫినెట్గా కూడా వచ్చినప్పుడు అయితే ఎటువంటి దుష్టశక్తి కానీ ఎటువంటి ఈ మనకు రావాల్సిన ధన ప్రాప్తి కలిగించేటువంటి శక్తి ఏది ఉంటుంది అది ఖచ్చితంగా కూడా మీరు కలిగేదానికి అవకాశం కల్పిస్తుంది అంటే నెగటివ్ ఎనర్జీ మొత్తం ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి నీ బాడీలో ఏదైనా కూడాను రుగ్మత పోడితే నువ్వు చలాక్కి ఉంటావా ఉండవా అది అంతే ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ కనుక బయటికి వెళ్ళిపోయిందంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చేసిందంటే నీ బుద్ధి కుశులతో పెరుగుతుంది నీకు ఆర్థిక విధానం పెరుగుతుంది ప్రాప్తి చెందేదానికి అవకాశం వస్తుంది దాంతోడు ప్రతిరోజు కూడాను ఒక పని చేయడం మంచిదండి వీళ్ళకి ఇంకొక రెమెడీ కూడా నేను చెప్తున్నాను మన వాళ్ళు గొప్పగా చెప్పారు ఎప్పుడు కూడాను మందార చెట్టు ఇంటి ముందు పెంచండి అని ఒక మాట అంటుంటారు ఆ మందార చెట్టుని ఎందుకు పెంచమనేది నేను ఇంకొక సమయం వచ్చినప్పుడు నేను క్లియర్ క్లారిటీ ఇస్తాను నేను అలానే ఆ మందాల చెట్టు మీ దగ్గర పెంచడానికి అవకాశం ఉందో లేదో ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడలేకపోయినా మందాలు పుష్పాన్ని నిహించుకొని కనుక మీరు ఏదైతే ప్రధానమైనటువంటి గడప ఉన్నదో ఆ గడప దగ్గర కనుక గుచ్చడం జరిగిందంటే కూడాను దానివల్ల కూడా ధనప్రాప్తి కలుగుతుంది చాలా సింపుల్ ఏమి ఖర్చు లేని పని ఒకటేమో పసుపు గుగ్గిడం పాలమడితోటి చక్కగా కూడా చేసుకోవాలి మందాలు బుద్ధిమని చక్క పెట్టమన్నాను చాలు ఈ రెండుతోటి వాళ్ళకి వాళ్ళనుకోని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నాగరాజు గారు నా అలాంటి వ్యక్తులు ఒక మాట చెప్పేస్తాను ఏదో ఇది చెప్పేస్తే రేపు తెలవ కోర్టు వస్తాయనండి ఆశించవకండి మీకు రావాల్సింది మీకు ఖచ్చితంగా వస్తుంది ఓకే మనకు రావాల్సింది రాకనే ఇబ్బంది పడుతున్నాను మనకు మంది మనకు వస్తే చాలు మనకు అది మాత్రం ఆగదు ఇంతవరకు మా భక్తులు తెలియజేస్తూ దీన్ని పాటించి చూడండి దాని శక్తిని మీరే ఆస్వాదించుకుంటారని మనస్ఫూర్తి తెలియజేస్తాను నమస్కారం శుభం థ్యాంక్ యూ